ఇప్పటి వరకు మనం ఎన్నో ప్రొజెక్టర్స్ చూసాం. సో అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిఫరెంట్. కాకపోతే ఇప్పుడు నేను మీకు ఒక రెప్లికా ప్రొజెక్టర్ చూపిస్తాను. ఈ ప్రొజెక్టర్ వచ్చేసి 70,000 శాంసంగ్ ప్రొజెక్టర్ని వీళ్ళు కేవలం 8,000కి తీసుకొచ్చారు. ఎస్, మీరు చెప్పేది నిజమే. ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు, ఎలా కావాలంటే అలా తిప్పుకోవచ్చు, నీ ఇష్టం. నువ్వు ఎలా చెప్తే అలా ఉంటుంది అనమాట ఈ ప్రొజెక్టర్. సో ఈ ప్రొజెక్టర్ ఏంటి, దీని కథ ఏంటి, సో అసలు ఈ 70,000 శాంసంగ్ ప్రొజెక్టర్ కాపీ కొట్టారు కదా, దీని పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది, ఇవన్నీ మనం ఈవిడైతే డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాం. సో గైస్, మీ బడ్జెట్ బిలో 10,000 అయ్యింది, సో ఒక కంపాక్టబుల్ ప్రొజెక్టర్ 720p నేటివ్ రెజల్యూషన్ కావాలంటే సో వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. అలాగే శాంసంగ్ 70,000 పెట్టుకోవాలి నేను, దానికంటే ఒక 10% కాస్ట్కి వచ్చి ఈ ప్రొజెక్టర్ అయితే మాత్రం మీకు. సో ఖచ్చితంగా ఆ ప్రొజెక్టర్ ఫీల్ని అయితే తీసుకొస్తుంది. బట్ పిక్చర్ క్వాలిటీ అయితే 1080p ఉంటుంది, ఇది 720p ఉంటుంది. సో ఇదైతే మనకి అమెజాన్లో అవైలబిలిటీ ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేసుకుని దీనికి రిటర్న్స్ కానీ రివ్యూస్ కానీ చెక్ చేసుకోండి. అని ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకి వెళ్దాం. వెళ్ళే ముందు అయితే గట్టిగా లైక్ చేయండి గాయస్ వీడియోని, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వెరైటీ వీడియోస్ అయితే మీ ముందుకే తీసుకొస్తున్నాను. మనకి ఏమాత్రం లైట్ చేయకుండా దీని యొక్క అన్బాక్సింగ్ అండ్ ఇన్షియల్ ఇంప్రెషన్ చూసేద్దాం, అలాగే ఫుటేజ్ రివ్యూ కూడా చూద్దాం, వచ్చేయండి. సో గైస్, ఫస్ట్ మనం దీన్ని టకటకటక అన్బాక్సింగ్ చేసేద్దాం. ఇది వచ్చేసి సేమ్ అన్ని ప్రొజెక్టర్స్ లాగే 2GB 16GB ఇన్బిల్ట్ మెమరీస్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మనకు వచ్చేసి దీంట్లో బాక్స్ కంటెంట్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇది చూడడానికైతే చాలా అంటే చాలా వెరైటీ ఉంది. మూవబుల్, డిటాచబుల్, ఇలా చూసుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు, ఎలా కావాలంటే అలాగా మీరు తిప్పుకోవచ్చు అనమాట. సింపుల్ ఇలా పెట్టేసుకుని ఇలా చూసుకోవచ్చు, లేదా మీరు అసలు వెరైటీగా ఫ్లోర్ ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి ఫ్లోర్లో చూసుకోవచ్చు, ఇలా చూసుకోవచ్చు. సో ఇది పక్కన పెట్టేద్దాం. అండ్ మనకి ఇక్కడ బాక్స్ కంటెంట్ చూస్తే సో దీంట్లో మనకి ఆండ్రాయిడ్ యాప్ సపోర్ట్ చేస్తాయి, లేటెస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్ ఉంటుంది, అలాగే మనకి అంటే ఆండ్రాయిడ్ 11తో వస్తుంది. అలాగే ఒక రిమోట్ అయితే సార్, రిమోట్లో మీరు అన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే పవర్ కార్డ్, డైరెక్ట్ పవర్ కార్డ్ ఇచ్చారు. అలాగే దీని యొక్క యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు అనమాట. ఇది వచ్చేసి ఏవియన్ మినీ ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు, ఏవియన్ మినీ పాకెట్ ప్రొజెక్టర్ అనమాట. అండ్ ఇది పక్కన పెట్టేస్తే సో టోటల్ బాక్స్ కంటెంట్ అయితే ఇది. సో మనం ఒకసారి ఈ ప్రొజెక్టర్ని ఒక్కసారి బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేద్దాం. చూసినట్టయితే సో ఇది మనకు మూవబుల్ హెడ్తో వస్తుంది, సో ఎలా అయినా మూవ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇది స్టిక్ అయి ఉంటుంది అనమాట, ఈ వెయిట్ ఇది బేర్ చేస్తుంది బాగా. ఇంతవరకు అయితే బెండ్ చేసుకోవచ్చు, లేదా ఇంతవరకు బెండ్ చేసుకోవచ్చు, లేదా ఇలా టోటల్గా తిప్పేసుకోవచ్చు, లేదా ఇలా టాప్లో పెట్టేసి పైన ఉన్న సూర్యుడికి సినిమా చూపించి సూర్యుడి చంద్రుడికి. అండ్ ఇక్కడ మనకి కమింగ్ టు దీని పోర్ట్స్ గురించి మాట్లాడితే ఇక్కడ ఒక యూఎస్బీ పోర్టు, హెచ్డిఎంఐ పోర్టు, అక్స్, పవర్ కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనకి దీంట్లో స్పీకర్ కూడా ఇక్కడైతే ప్లేస్ చేస్తుంటారు, ఇది 5W స్పీకర్ అయితే వస్తుంది అనమాట. ఇక దీనికి స్టార్టింగ్ అయితే మనకి 4500 లూమెన్స్ హైబ్రిడ్ లూమెన్స్ లైట్ అయితే వస్తుంది. దీన్ని ఇక్కడ నుంచి అయితే మీరు కీస్టోన్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు సిరీస్. సో ఇక్కడ నుంచి మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇలాంటి మీకు బయటకైతే ఆల్మోస్ట్ ఆల్ బయటకైతే వచ్చేసింది. సో ఇలాంటి అయితే మీకు అయితే లోపలికి అయితే వెళ్తుంది అనమాట. అప్ టు ఇది 120 inches వరకు కూడా మీకు ఎటువంటి లాస్లెస్ పిక్చర్ని అయితే అందిస్తుంది. సో మనం దీన్ని పైన ఉన్న ర్యాపర్ని తీసేసామంటే సో మనకి ఈ విధంగా అయితే ఇది అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక బిల్డ్ క్వాలిటీ ఓవరాల్గా చెప్పాలంటే బిల్డ్ క్వాలిటీ లైట్ వెయిట్ ఇది, సో మనకి పెద్దగా హెవీ బిల్డ్ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయలేము. నాకు బిల్డ్ క్వాలిటీ యావరేజ్, సో మరీ మీరు శాంసంగ్ ఒరిజినల్ మూవ్ ప్రొజెక్టర్తో పోటీ పడితే కష్టం. సో నేను శాంసంగ్ ఇస్తాను, ఈ ప్రోడక్ట్ లింక్ ఇస్తాను, రెండు చెక్ చేసుకోండి. సో విచ్ వన్ సూటబుల్ ఫర్ యూ, సో మీరు బడ్జెట్ ఉంటుంది అది కొనుక్కుంటే, బడ్జెట్ లేకుంటే ఇది కొనుక్కోండి అనమాట. సో ఒక్కసారి మనం దీన్ని ఏం చేద్దామంటే అసలు దీన్ని ప్లేస్ చేసి దీని యొక్క ఫుటేజ్ ఎలా ఉంది, దీని వీడియో అవుట్పుట్ ఎలా ఉంది, అలాగే దీని త్రో ఎలా ఉంది, ఎవ్రీథింగ్ మనం అయితే చెక్ చేద్దాం. అండ్ లాస్ట్లో మీకైతే కన్క్లూజన్ కూడా ఇస్తాను అనమాట. సో వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు డీటెయిల్ అర్థమవుతాయి, కానీ మధ్యలో స్కిప్ అయితే చేయొద్దు అనమాట. మరి ఏమాత్రం లేట్ చేయకుండా దీని యొక్క ఫుటేజ్ అండ్ రిమైనింగ్ చూద్దాం, వచ్చేయండి. ఇక్కడ చూసినట్టయితే ఇదే మనకి ఫ్రీ స్టైల్ ప్రొజెక్టర్, మనం జస్ట్ ఇలా సెట్ చేసాం, మనకి నచ్చినట్టు సెట్ చేసుకోవచ్చు, దాన్ని అడిగేవాడే లేడు. సో ఇక్కడ మనకి మెనూ చూస్తే యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, గూగుల్ ప్లే, అప్లికేషన్ సెట్టింగ్స్, సో చాలా అంటే చాలా, డిస్ప్లే కూడా చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంది, యూఐ కూడా చాలా బాగుంది అనమాట. సో నెట్వర్క్ సెట్టింగ్స్ ఉన్నాయి, అలాగే మనకి బ్లూటూత్ సెట్టింగ్ ఉంది, లాంగ్వేజ్ ఉంది, అదర్ సెట్టింగ్స్ ఉన్నాయి, లైక్ మనకి తర్వాత వచ్చేసి ఇక్కడ ప్రొజెక్టర్ సెట్టింగ్స్ ఉన్నాయి, అబౌట్. సో మనకి అబౌట్ డివైస్లోకి వెళ్ళి చూసామంటే దీని యొక్క ఆండ్రాయిడ్ 11, దట్ ఈస్ కూల్ థింగ్ గైస్, ఆండ్రాయిడ్ 11తో వస్తుంది. టోటల్ స్టోరేజ్ 8GB, 3.1 స్టోరేజ్ అవైలబిలిటీ ఉంది. అండ్ మనకి 1GB ర్యామ్తో వస్తుంది. అండ్ మనకి ఇక్కడ ర్యామ్ కూడా కింద డిస్ప్లే చేసేది చూసుకోవచ్చు. ఈ చిన్న ప్రొజెక్టర్స్ ఈ 1GB ర్యామ్ మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పవచ్చు. ఇక లోకల్ అప్గ్రేడ్, ఆన్లైన్ అప్గ్రేడ్, మీకు అప్గ్రేడ్స్ కూడా వస్తాయన్నమాట. అంటే ఐ మీన్ సెక్యూరిటీ ప్యాచెస్ కావచ్చు, లేదా వర్షన్ అప్డేట్స్ కావచ్చు. సో ఇక్కడ మనం వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు, అండ్ ఇంత చిన్న దాంట్లో వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు, యాప్స్ వాడుకోవచ్చు, ఓటీటీలు చూసుకోవచ్చు, అలాగే హాట్స్పాట్ సెట్టింగ్స్ ఉన్నాయి. తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ
బ్లూటూత్ సెట్టింగ్ ఉంది. సో దీని ద్వారా మీరు యూ కెన్ కనెక్ట్ యువర్ సౌండ్ బార్స్ అండ్ హోమ్ థియేటర్. మీరు వైర్తో పని లేకుండానే ఇక్కడైతే పని జరిగిపోతుంది ఇంత చిన్న ప్రొజెక్టర్లో. అండ్ దీని పనితనం కూడా చూద్దాం. మనం ప్రొజెక్టర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి స్క్రీన్ జూమ్ ఉంది, ప్రొజెక్షన్ మోడ్ ఉంది, అండ్ మాన్యువల్ ఆటోన్ ఉంది, కీస్టోన్ కరెక్షన్. సో మీరు మాన్యువల్లో పెట్టుకోవచ్చు లేదా ఆటోలో పెట్టుకుంటే అదే ఇంకా అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. సో మాన్యువల్ అయితే మాన్యువల్ కరెక్షన్ ఉంది, ఆటో అయితే ఆటో అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ మనకి సో మనకి ఎవ్రీథింగ్ అయితే చాలా ఈజీగా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది ఇది. సో అప్లికేషన్స్ చూసుకోవచ్చు. మొబైల్కి ఇచ్చినట్టు ఇచ్చాడు బై యాప్టిట్యూడ్ క్యాలిక్యులేటర్ ప్రో ముట్టిస్ నీ ఫైల్ మాస్టర్ ఎవ్రీథింగ్ మీకు ప్రతి అప్లికేషన్ ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ టు యాక్సెస్ అనమాట. సో నాకు బాగా నచ్చింది ఈ ప్రొజెక్టర్ మాత్రం. దీని ఇవ్వే మాత్రం దుమ్ములేపేసింది. ఒకసారి మనం ఒక కొంచెం ఫుటేజ్ ప్లే చేసి చూద్దాం. సో సమ్ ఫుటేజ్ ప్లే చేసినప్పుడు మనకి ఇంకొంచెం బెటర్ ఐడియా అయితే వస్తుంది అనమాట. మనం ఇక్కడ దీని కలర్స్ కొంచెం చూసుకుంటే కలర్స్ చాలా అంటే చాలా న్యాచురల్గా వస్తున్నాయి. సో ఇక్కడ పంచి కలర్స్ వస్తున్నాయి, దట్ ఈస్ కూల్ థింగ్ అని చెప్పొచ్చు. మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన ఈ 10,000లో మంచి కలర్స్ అయితే వస్తున్నాయి. సీరియస్ మనకి ఆ రోసెస్ కానీ ఎల్లో రోజ్ రోసెస్ కానీ ఎల్లో రోసెస్ కానీ పంచి అంటే లైక్ న్యాచురల్ టోన్ దగ్గరగా అయితే ఉన్నాయన్నమాట. సో మీకు ఇది ప్రొజెక్టర్ అని తెలుస్తుంది కానీ బట్ మరీ అంత పిక్సెల్స్ పగిలిపోవడం. కొన్ని ప్రొజెక్టర్స్ అయితే పిక్సెల్స్ అయితే చాలా దారుణంగా ఉంటాయి. సో వైట్ పిక్సెల్స్ వస్తే దీంట్లో అలా ఏం లేదు. సో ఇది మనకి ఆల్మోస్ట్ ఒక 100 inches వరకు ఉంది. ఈ 100 inches కూడా ఇది చాలా మంచి క్లారిటీ తీసుకొస్తున్నట్టు. ఇది వచ్చేసి మనకి ఫ్రీ స్టైల్ ప్రొజెక్టర్. ఎక్కడ అంటే జస్ట్ ఎటువంటి డిస్టెన్స్ అంటే చాలా చిన్న ప్లేస్లో కూడా ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు చేత్తో అంటే మీ పక్కన పెట్టుకొని కూడా చూసుకోవచ్చు అనమాట. సో ఎక్కడ వైట్ స్పేస్ ఉంటే అక్కడ దాన్ని ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఇంత చిన్న కాంపాక్ట్ సైజులో మనకి మంచి అవుట్పుట్ అని చెప్పవచ్చు. ఇదైతే ఒక పెద్ద ప్రొజెక్టర్ ఇచ్చినంత అవుట్పుట్ అయితే మనకి 100 inches దగ్గర అయితే ఇస్తుంది. దట్ ఈస్ కూల్ థింగ్. మనకి 100 inches అయితే మోర్ దాన్ ఎనఫ్. ఇది 720p నేటివ్ రెజల్యూషన్ వస్తుంది, 1080p అప్ స్కేల్ కూడా చేస్తుంది అనమాట. బట్ మనకి ఈ యొక్క చిన్న షార్ట్ త్రోలో అంత మంచి పిక్చర్ అవుట్పుట్ ఇవ్వడం బెస్ట్ థింగ్ అని చెప్తాను. సో ఈ ఫ్రీ స్టైల్ ప్రొజెక్టర్స్ ఎవరు ఎక్కువ వాడతారంటే ఎక్కువ మూవ్ చేసుకునే వాళ్ళు,
అండ్ అంటే లైక్ షార్ట్ డిస్టెన్స్ నుంచి మూవ్ చేసుకునే వాళ్ళు, అలాగే క్యారీ చేసుకోవాలనుకునే వాళ్ళు అయితే ఈ ఫ్రీ స్టైల్ ప్రొజెక్టర్ చాలా యూజ్ అవుతుంది. దీని కాస్ట్ కూడా మనకి చాలా చాలా రీజనబుల్గా ఉంటుంది, మీకు 7,000 నుంచి 8,000 మధ్యలో అయితే ఉంటుందన్నమాట. నేను ఈ ఫ్రీ స్టైల్ ప్రొజెక్టర్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిన ప్రొజెక్ట్ అనమాట, అండ్ దట్ టు 100% రూపాయికి రూపాయి పైస వసూలు చేసే ప్రొజెక్టర్ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో గైస్ ఇది ఈ వీడియోలో నేను మీకు షార్ట్ త్రో మనకి వచ్చేసి ఆ ఏవిన్ నుంచి వచ్చిన ఒక ఫ్రీ స్టైల్ ప్రొజెక్టర్ రివ్యూ అయితే ఇచ్చాను. వీడియో కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఉంది. దిస్ ఇస్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గైస్.